ఈ భూమి మీద ప్రాజెక్టులు కట్టినా గాలిలో కట్టడం అనేది సాధ్యం కాదు. భూమి మీదనే కట్టాలి. కట్టినప్పుడు కొన్ని గ్రామాలు మునుగుతాయి, కొన్ని భూములు మునుగుతాయి. ఇక్కడ కూడా కొన్ని గ్రామాలు మునిగినాయి. అవన్నీ కూడా నాకు చాలా ప్రాణప్రదమైనటువంటి గ్రామాలే, నాకు పరిచయం ఉన్న గ్రామాలే. నేను సిద్దిపేట కాలేజ్ చదివినప్పుడు చాలామంది నా క్లాస్మేట్స్ ఉన్నటువంటి గ్రామాలే, అయినా కూడా తప్పదు అని వాళ్ళని సంజాయించి ఆ రోజు ఇన్ని మీటింగ్లో మురళీధరరావు గారు ఉన్నారు, రజత్ కుమార్ అప్పుడు సెక్రటరీ లేరు, వేరే అతను ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, ఎంత పెట్టి కడతారా ఆ ప్రాజెక్ట్ అంటే, సార్ 100,000 కోట్ల పైన అవుతుంది, కంప్లీట్ అయ్యేటప్పటికీ పొలాలకు పోయే కాలువలు కూడా పూర్తి కావాలంటే సమయం పడుతుంది, అదంతా అయ్యేటప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఖర్చు 100,000 కోట్లు దాటుతుంది సార్ మీరు చెప్పే ప్రకారం అని చెప్పి. నేనన్నా 100,000 కోట్లతో ప్రాజెక్టు కట్టే మీరు ఇందులో నిర్మాణమయ్యేటువంటి ప్రాజెక్టులు ఏవైతే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, కాలువలు ఏవైతున్నాయో, వాళ్ళకు న్యాయం చేయండి. నా కుటుంబం కూడా అపర్మానెంట్ ప్రాజెక్టు మునిగిపోయిన కుటుంబమే, బాధ ఏందో నాకు తెలుసు. వాళ్ళకు కడుపు నిండా న్యాయం చేయండి అని చెప్పి ఆ రోజు ఎక్కడ లేనటువంటి, అంతకుముందు చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా మేము జీవో తెచ్చినాం. కానీ దానికి వక్రభాష అని చెప్పి చాలామంది నోట్లో మనుపోసినారు కొంతమంది దుర్మార్గులు. ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద సాధించినట్టుగా రాబినూడ్ లాగా ఓడు ముసుగు కప్పుకొనొచ్చుడు, ఓడు ముసుగేసుకొనొచ్చుడు, ఓడు రాత్రి వచ్చుడు, కొంతమంది చీకట్లో మీటింగులు పెట్టుడు, ప్రజలను పురికొల్పుడు, చాలా పిచ్చి కార్యక్రమాలు చేసినారు. ఈ ప్రాజెక్టు కాకూడదనే ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళ కుట్రలు ఎప్పటికప్పుడు ఛేదిస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోయినాం. ఎవరి అయితే భూములు పోయినాయో, ఏ ఊర్లో అయితే మునిగినాయో, వాళ్ళ త్యాగం అసమానమైనటువంటిది, వీళ్ళ కట్టలేనటువంటిది. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మంత్రి హరీష్ రావు గారికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి, ఎవరైనా ఇంకో 10 మందో 50 మందో 100 మందో మాకు కూడా తృణమో పనమో రావాలి అని కోరుకునే వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవండి, మీరు స్వయంగా మాట్లాడి కడుపు నిండా వాళ్ళకి ఆ కంపెన్సేషన్ ఇప్పమని కూడా నేను చెప్తా ఉన్నా. ఇంత గొప్ప సంతోషంలో, ఇంత మహాయజ్ఞంలో ఏ పోతే ఇంకో 100 కోట్లు పోతే పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళని కూడా తృప్తిపరచండి, వాళ్ళని కూడా పిలిచి ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా, ఈ ప్రాంతం బిడ్డగా